I'm Sonia Rani, PGCRT Jowali from KGBV Singareni. Today our topic is digestion process, Jeernakriya Vidhanam. So Jeernakriya Vidhanam ante ardham entante sankishtamainatvanti ahara padarthalu ante shoshimpabadalenatvanti ahara padarthalu anevi సరళమైనటువంటి శోషింపబడేటువంటి ఆహార పదార్థాలుగా మారడాన్ని జీర్ణక్రియ అని అంటారు. అంటే పెద్ద పెద్ద ఆహార పదార్థాలు అనేవి చాలా సింపుల్ ఫామ్స్గా మారడాన్ని మనము జీర్ణక్రియ విధానం అంటాం. ఇక్కడ మన బాడీలో జీర్ణక్రియ విధానం అనేది ఫస్ట్ దేనితో స్టార్ట్ అవుతుంది అని అంటే మౌత్తో స్టార్ట్ అవుతుంది. అంటే మౌత్ అనేది దేనిలోకి లీడ్ అవుతుందంటే ఆస్యకూరం బొటల్ క్యావిటీలో స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ జీర్ణక్రియ విధానం బొటల్ క్యావిటీ అంటే ఆస్యకూరంలో ఎన్ని రకాలుగా జరుగుతుందంటే ఒకటి యాంత్రిక విధానం, ఇంకొకటి రసాయనిక విధానాల ద్వారా జరుగుతాయి. సో యాంత్రిక విధానాన్ని మనం ఏమంటామంటే మెకానికల్ ప్రాసెస్ అంటాం. సో ఈ మెకానికల్ ప్రాసెస్లో ఏమి ఉపయోగపడతాయి అంటే మనకి టీత్ ఉపయోగపడతాయి, పళ్ళు ఉపయోగపడతాయి, దాంతో పాటుగా మనకి టంగ్ ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఈ రెండు టీత్ ఏం చేస్తాయి అని అంటే మనకి బైటింగ్, కొరకడం లాంటి ప్రాసెస్ని చేస్తాయి. సో కాబట్టి ఇక్కడ మెకానికల్ యాక్షన్ ఏం జరుగుతుంది, మనం తీసుకున్నటువంటి కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్, ఆహార పదార్థాలు, సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు అనేవి ఈ టీత్ ద్వారా బైటింగ్ అంటే కొరకబడడం ద్వారా సల్ల రూపాలుగా మార్చబడుతుంది. ఇలా సల్ల రూపంగా మార్చినటువంటిది ఈ టంగ్ ద్వారా ఏమవుతుందంటే ఆ ఫుడ్ని కలపడం జరుగుతుంది. దేంతో కలుపుతుంది అంటే మనకి తెలుసు అక్కడ ఆస్యకూరంలో ఇంకేం ప్రజెంట్ అయింది అని అంటే మనకి నారాజలం ప్రజెంట్ అయింది. సో ఈ పళ్ళు అనేవి కొరకడం అనే ప్రాసెస్లో, టంగ్ అనేది కలపడం అనే ప్రాసెస్లో దేంతో కలుపుతుందంటే నారాజలంతో కలపడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి సెకండ్, ఇక్కడ మెకానికల్ యాక్షన్ ద్వారా ఫుడ్ అనేది ఏం చేయబడుతుంది అంటే కట్ చేయబడుతుంది. సో కట్ చేయబడింది కాస్త ఏమవుతుందంటే టంగ్ ద్వారా కలపడం జరుగుతుంది. ఆ కలపడం దగ్గర మనకి జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి అంటే రసాయనిక విధానం, కెమికల్ ప్రాసెస్. ఇక్కడ కెమికల్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఈ కాంప్లెక్స్ ఫుడ్ అనేది ఎలా మారుతుంది అంటున్నాము, సరళ రూపంలోకి అంటే సింపుల్ ఫుడ్లోకి మారుతుంది, ఫుడ్ పార్టికల్స్గా మారుతుంది. ఈ సింపుల్ ఫుడ్ పార్టికల్స్లో పార్టిసిపేట్ చేసేటువంటిది ఏంటి, కెమికల్ యాక్షన్ ఏం జరుగుతుంది ఇక్కడ అంటే హైడ్రోలసిస్ ప్రాసెస్ జరుగుతుంది. మరి హైడ్రోలసిస్ ప్రాసెస్ అంటే జల విశ్లేషణ చేస్తుంది. ఈ జల విశ్లేషణనే మనము రసాయనిక విధానం అంటున్నాం. సో ఈ జల విశ్లేషణలో పార్టిసిపేట్ చేసేటువంటి ఎంజైమ్ ఏంటి అని అంటే దట్ ఈస్ ద టైలిన్ ఎంజైమ్. ఈ ఎంజైమ్ సమక్షంలో హైడ్రోలసిస్, ఈ ఎంజైమ్ అనేది హైడ్రోలసిస్ ప్రాసెస్ జల విశ్లేషణ ద్వారా కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ని సింపుల్ ఫుడ్ పార్టికల్స్గా మార్చడం అనేది జరుగుతుంది. సో డైజెషన్ ప్రాసెస్లో కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ అనేది సింపుల్ ఫుడ్లోకి టర్న్ అవుతుంది. అలా టర్న్ అవ్వాలంటే టూ ప్రాసెస్లో జరుగుతుంది. ఆ టూ ప్రాసెస్ని మనము యాంత్రిక విధానం అంటున్నాము, ఇంకొకటి రసాయనిక విధానం అంటున్నాం. నెక్స్ట్ ఆస్యకూరంలో జరిగేటువంటి జీర్ణక్రియ రెండు విధాలుగా ఉంటుంది. సో ఒకటి నమలం అనే ప్రాసెస్, ఇంకొకటి మింగడం అనేటువంటి ప్రాసెస్. ఈ నమలడం అనేటువంటి ప్రాసెస్ మనకి తెలుస్తుంది, నమలడం అనే ప్రాసెస్ ఇందాక మనం నేర్చుకున్నాము టీత్ వల్ల జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి టీత్ వల్ల నమలడం అనేటువంటి ప్రాసెస్ జరుగుతుంది, దాన్ని మనము మాస్టికేషన్ ప్రాసెస్ ద్వారా నమలడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది ఆస్యకూరంలో అంటే మింగడం అనేది జరుగుతుంది. ఈ మింగడం అనే ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది మనీ అని అంటే ఇక్కడ మనకి ఈ జల విశ్లేషణ ప్రక్రియలో టయాలిన్ అనేటువంటి ఎంజైమ్ కారణంగా ఇది సలైవాతో అంటే నారాజలంతో మిక్స్ చేయబడి అది దేనిగా మారుతుంది అని అంటే బోలస్ ఫామ్లోకి మారడం అనేది జరుగుతుంది. అంటే బోలస్ ఫామ్ దట్ మీన్స్ ఆఫ్ ఇప్పుడు మనకి ఫుడ్ పార్టికల్స్ అనేవి సింపుల్ ఫామ్లోకి మారినాయి. ఈ చిన్న చిన్న సింపుల్ ఫామ్లోకి మారినటువంటి ఫుడ్ పార్టికల్స్ అనేవి ఒకదానితో ఒకటి అటాచ్ అయ్యి మనకి బోలస్ ఫామ్లోకి రావాలి. ఇలా ఒక ముద్దలాగా ఏర్పడతాయి. ఇలా ఒక ముద్దలాగా ఏర్పడటాన్ని మనం ఏమంటాము అంటే బోలస్ ఫామ్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ
ఇది టైలిన్ అనేటువంటి ఎంజైమ్ తో మిక్స్ అవడానికి కారణం ఏంటి అంటే దాని యొక్క పిహెచ్. దాని యొక్క పిహెచ్ ఎంత అంటే మనకి తెలుసు 6.8, స్లైట్లీ ఎసిడిక్ నేచర్. సో కాబట్టి ఆసిపురంలో మనకేం జరుగుతుంది అని అంటే, ఇక్కడ నార్మల్గా మనం తీసుకునేటువంటి ఫుడ్ అనేది, అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ అనేది నార్మల్గా మనం గుర్తుపెట్టుకోవాలి కార్బోహైడ్రేట్స్ డిఫరెంట్.